ఒంగోలులో ఓల్డ్ ఎల్ఐసీ ఆఫీస్ పక్కన క్రింతుగా రెస్టారెంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి మరియు నగర మేయర్ గంగాడ సుజాత జిల్లా చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ మరియు 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి పాల్గొన్నారు. అనంతరం రెస్టారెంట్ లో జ్యోతి ప్రజ్వలన చేసి క్రింతుగా రెస్టారెంట్ ను ప్రారంభించారు. శ్రీమతి గంగాడ సుజాత గారు ఒంగోలు మేయర్ వారి ఇరువురు చేతుల మీదుగా ఘన ప్రారంభోత్సవం మనందరం గట్టిగా చప్పట్లు ఎనర్జిటిక్గా కమ్ ఆన్ నమోస్తు పృథివీ ంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం బృహస్పతి ప్రసూతాస్థానమంచన్వగోహర ఫలం మనోరథపరం పుత్ర పౌత్ర ప్రవర్ధనం జయ శ్రీమద్రమణ గోవింద హరి ఈరోజు ఇవాళ కృతింగ రెస్టారెంట్ ఓపెనింగ్ కి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు మేయర్ గారు అలాగే ఈ డివిజన్ కోఆపరేటర్ గోపి గారు అందరూ ఇవాళ ఈ ఆస్పిషియస్ ఒకేషన్లో ఈ రెస్టారెంట్ ఓపెన్ కావడం జరిగింది. కృతింగ రెస్టారెంట్ అనేది యాక్చువల్గా నాకు 2008-09 కూడా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్లో లంచ్ టైంకి బ్రేక్ టైమ్స్లో అలా కృతింగ రెస్టారెంట్కి వెళ్ళామండి. అంత ఇష్టం నాకు. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ వెళ్ళామండి. సో ఈ కృతంగ రెస్టారెంట్ ఒంగోలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ యంగ్ ఎంటర్ప్రీనర్స్ కుర్రోళ్ళు నలుగురు బ్యాచ్ ఫ్రెండ్స్ ఒంగోలు కాదు గుంటూరు ప్రాపర్ వాళ్ళది. సో ఈ కృతంగ రెస్టారెంట్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా 2009 హైదరాబాద్లో ఉన్నప్పుడే వాళ్ళు వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని జగన్ గారు ఫోటో పెట్టుకొని రెస్టారెంట్ అనేది ఎక్కువ రాయలసీమలు వచ్చేవాళ్ళు. రాగి ముద్ద ఇవన్నీ బాగా ఫేమస్. సో ఈ యంగ్స్టర్స్ ఈ రాగి ముద్ద ఇవన్నీ ఒంగోలు ఎప్పుడు ఉండవు, తక్కువ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు కృతంగ రెస్టారెంట్ పాత ఎల్ఐసి ఆఫీసు దగ్గరలో మరి రామ్నగర్ 15వ డివిజన్ మన కార్పొరేటర్ గారు గోపి గారు యొక్క డివిజన్లో ఈ యొక్క కృతంగ రెస్టారెంట్ను మరి గౌరవనీయులు మా యొక్క యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా మరి దీన్ని అంగరంగ వైభవంగా స్టార్ట్ చేసినందుకు మొదటగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మరి దీనికి యంగ్ జనరేషన్కి ఎప్పుడైనా సరే కొత్త ఫుడ్ అనేది అందరూ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా మరి ఈ యొక్క ఫుడ్ని ఏర్పడి మరి న్యూ జనరేషను మణి భార్గవ్ శ్రీకాంత్ అండ్ సతీష్ వీళ్ళు ఇది హైదరాబాద్ బెంగళూరులో కూడా ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఇప్పుడు మన ఒంగోలులో ఈ మధ్యకాలంలో ఒంగోలులో మరి అందరూ కూడా ఫుడ్డుని చాలామంది ఆస్వాదిస్తున్నారు. యూత్ అంతా కూడా ఇళ్లలో ఫుడ్ కన్నా కూడా రెస్టారెంట్లో ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కనుక మార్కెటింగ్ బాగా ఉంది కనుక మరి ఒంగోలులో అనేక రకాలైన రెస్టారెంట్లు మరి వెలుస్తున్నాయి. అందులో భాగంగానే ఇది కూడా కృతంగా అనేది ఉంది. ఈరోజు హోటల్ ప్రారంభోత్సవం చేసిన మన ప్రణీత్ గారికి, మన మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ హోటల్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఏందంటే ఇదివరకు మనం 40 సంవత్సరాల క్రితం ఏ భోజనం అయితే తిన్నామో ఇప్పుడు ఆరోగ్యం కోసం మంచి హోటల్ పెట్టినందుకు ఈ ఆరోగ్యమైన భోజనాలు అందరూ ఎక్కువ ఇక్కడికి వచ్చి దీని సక్సెస్ కావాలని ఈ హోటల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను।